మెగా హీరో సాయిద్ధరమ్ తేజ్ హైదరాబాద్లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే మైండ్ స్పేస్ దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పై బైక్ స్కిట్ కావడంతో తీవ్రంగా గాయపడ్డాడు తేజ్ వెంటనే ఆపస్మార్క స్థితిలో వెళ్లిపోయాడు ప్రస్తుతం తను అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఆయనకు ఆపరేషన్ కూడా నిర్వహించారు వైద్యులు ప్రస్తుతం ఆయన వైద్యానికి సహకరిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు వన్ జీరో ఎయిట్కి కాల్ చేశారు అక్కడి నుంచి దగ్గరలోని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు అక్కడి డాక్టర్లు వెంటనే అప్పలకు తరలించారని సూచించారు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్ సైతం క్లియర్ చేశాడు ఆసుపత్రిలో సకాలం వెళ్లేలా ప్రయత్నించారు దీంతో సాయిధరం తేజ్కి ప్రాణాపాయ పరిస్థితి తప్పింది ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తోంది జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో సాయిధరం తేజ్ చికిత్సను పొందుతున్నాడు ఇదిలా ఉంటే తేజు త్వరగా కోలుకోవాలని అభిమానులు మెగా కుటుంబ సభ్యులు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా అపోలో ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఇప్పటికే వాటికి సంబంధించిన ఫోటోలు కూడా వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు సాయంత్రం తేదీ చూడడానికి అపోలో ఆసుపత్రికి వచ్చారు మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఉపాసన నిహారిక వన్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా ప్రతి ఒక్కరూ అపోలో ఆసుపత్రికి రావడం జరిగింది అయితే బన్నీ మాత్రం ఇప్పటిదాకా ఆసుపత్రికి రాలేదు దీనికి కారణం పుష్ప సినిమా షూటింగ్లో బిజీగా ఉండడమే ప్రస్తుతం బన్నీ కాకినాడలో పుష్ప సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నాడు అయితే ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న బన్నీ మెగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తెలుస్తోంది ఇదిలా ఉంటే బన్నీ ఇప్పటిదాకా హాస్పిటల్కి రాకపోవడంపై మెగాస్టార్ చిరంజీవి అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా మెగా సన్నిహిత వర్గాలు తెలియజేస్తున్నాయి వర్షం కారణంగా పుష్ప షూటింగ్ ఆగిపోయింది ఈ నేపథ్యంలో హాస్పిటల్కి రాలేదని చిరు తన సన్నిహితుల దగ్గర బన్నీపై అసహనాన్ని వ్యక్తం చేసినట్లుగా సమాచారం అయితే బన్నీ మాత్రం ఇప్పటి వరకు అపోలో ఆసుపత్రికి రాకపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరి ఇప్పటికైనా బన్నీ అపోలో ఆసుపత్రికి చేరుకొని సాయతేజ్ని చూస్తాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది